తిరుమల కొండపై మరో అపచారం వెలుగులోకి వచ్చింది. నిషేధిత మత్తు పదార్థాలు కొండపై విక్రయిస్తుండడం విస్మయానికి గురిచేస్తోంది. మద్యం విక్రయిస్తున్న మహిళను అరెస్టు చేయడం కలకలం రేపింది. కలియుగ ప్రత్యక్ష దైవమైన సన్నిధిగా భావించే తిరుమలలో ఏకంగా మద్యం అమ్మకాలు చేస్తున్నట్లు పసిగట్టిన ఎక్సైజ్ శాఖ అధికారులు ఓ మహిళ వద్ద నుండి 6 సీసాల మద్యం బాటిల్ను స్వాధీనం చేసుకున్నారు. తిరుమల కొండపై మద్యం అమ్ముతూ పట్టుబడడంతో ఏదైనా ముఠ గుట్టు చప్పుడు కాకుండా ఈ పని చేస్తుందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అరెస్టు చేసిన మహిళ నుండి కొంత సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. అయితే కొండపైకి వచ్చే అన్ని దారుల్లోనూ క్షుణ్ణంగా పరిశీలన చేశాకే పైకి అనుమతిస్తారు. కానీ ఇప్పుడు ఈ బాటిల్స్ ఎలా కొండపైకి వచ్చాయన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అన్ని చేసినా ఈరోజు ఉదయము సాధారణ దినచర్యలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తుండగా మేము విజిలెన్స్ వాళ్ళు కలిసి ఒక మహిళ అనుమానాస్పదంగా తిరుగుతుంటే ఆమె వద్ద 6 మద్యం బాటిళ్ళు స్వాధీనం చేసుకున్నాము. ఆమె పేరు సుజాత. ఆమె తిరుపతి పట్టణ వాసి, లీలామహల్ ఏరియాలో ఉంటుంది. బతుకు తెరువు కోసము దొంగదారులలో తీసుకొని వచ్చి సదరు మద్యం బాటిళ్లను ఇక్కడ అమ్ముతున్నట్టు మాకు తెలిసింది. ప్రాథమిక విచారణలో ఆమె పైన కేసు నమోదు చేసి సదరు బాటిళ్లను మేము సీజ్ చేశాము.